పాత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. శివోహం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. వందే శంభు ఉమాపతిం సిరుగురుం, వందే జగత్కారణం, వందే పన్నగ భూషణం మృగధరం, వందే పశునాంపతిం, వందే సూర్య శశాంక వహ్నయనం, వందే ముకుంద ప్రియం, వందే భక్తజనాశ్రయించవర్ధం, వందే శివం శంకరం అని అంటూ ఉంటారు. మనకున్న అన్ని శైవ క్షేత్రాల్లో కాశీకి ఒక ప్రత్యేకత ఉంది. కాశీలో అడుగు పెడితే చాలు జన్మరాహిత్యం కలుగుతుంది అని అంటూ ఉంటారు. అసలు కాశీకి ఎందుకు వెళ్ళాలి? కాశీకి వెళ్ళిన తర్వాత అక్కడ మన సాధన అనేది ఎలా కొనసాగించాలి? కాశీ నుంచి వచ్చేటప్పుడు ఏం తెచ్చుకోవాలి? వీటితో పాటుగా ఎన్నో యోగ రహస్యాలు, మరెన్నో ఆధ్యాత్మిక విషయానికి సంబంధించిన సారాంశాన్ని సవివరంగా సశాస్త్రీయంగా తెలియచేయటానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. వారు సిరిజ్యోతి, కళావాహన వంటి ఎన్నో విద్యల్ని వారు సాధన చేయటమే కాకుండా వాటి ఫలితాలని ప్రత్యక్షంగా ఎంతోమందికి దేశ విదేశాల్లో అందిస్తూ ఉన్నారు. ఇదే కాకుండా నిత్యం శ్రీచక్ర ఉపాసన, శ్రీవిద్య ఉపాసన చేస్తున్నారు కామాఖ్య అమృత మిషన్ వ్యవస్థాపకురాలు శ్రీమతి మణిప్రసన్న గారు. వేణుశ్యామగా అందరికీ బాగా సుపరిచితులైన వారు. మరి వారి ద్వారా మరికొంత జ్ఞానాన్ని ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. కాశీ క్షేత్రం యొక్క వైశిష్ట్యం మీ మాటల్లో. కాశీ అంటే మోక్షానికి సంబంధించిన క్షేత్రం. అక్కడ ఉన్న ఒక ప్రత్యేకత ఏంటి అంటే ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠాల్లో విశాలాక్షి అమ్మవారు అక్కడ మనకి కొలువై ఉన్నారు. అక్కడికి వెళ్ళి పూజ చేస్తే ఏమవుతుంది అని అంటే జన్మరాహిత్యం, అంటే మోక్షమే వస్తుంది. ఇక్కడ మోక్షం రావడం అంటే అర్థం ఏమిటి అంటే మొత్తం ఈ భూమంతా ఒక గొప్ప మండలం అయినప్పుడు ఆ మండలానికి ఆజ్ఞాచక్రం అంటే ఏంటి అంటే భూమండలానికి ఆజ్ఞాచక్రంగా కొనియాడబడే ప్లేస్ ఏంటి అంటే కాశీక్షేత్రం. అప్పుడు మనం అక్కడికి వెళ్తే ఏమొస్తుంది, ఎందుకు వెళ్ళాలి అని అంటే మనలో లేనిది అక్కడ తెచ్చుకోవాల్సింది ఏంటంటే సైలెన్స్. ఎందుకంటే మనం ఎందుకు ఇవన్నీ సాధనలు, ఏ ఆధ్యాత్మిక సాధన అయినా ఎందుకు చేస్తున్నాను అంటే మౌనంగా ఉండడానికి. ఆ మౌనం అంటే ఏంటి అంటే మాట్లాడకుండా ఉండడం అని కాదు, దీన్ని నిశ్చలంగా ఉంచుకోవడం అంటే చలించకుండా ఉంచుకోవడం. ఆ చలనం లేని స్థితి అన్నది కాశీలో మనకు వస్తుంది. అందుకని అంతకంటే ప్రత్యేకత ఏముంది, అక్కడికి వెళ్తే చాలు ఆ చుట్టూ ఏది జరగని జరగనివ్వండి, కానీ మనం అక్కడికి వెళ్ళగానే మనం సైలెన్స్ అవుతాం. అదే ఆ క్షేత్రం యొక్క గొప్పతనం. బాగుంది. సరే, అందరూ ఆ మౌనాన్ని ఎలా అంగీకరించాలంటారు? మౌనాన్ని ఎలా అంగీకరించాలి అని అంటే ఇప్పుడు సపోజ్ చూడండి, మౌనం అంటే ఏమీ లేదు, థాట్లెస్ స్టేట్ అన్నదే కదా మౌనం అంటే. అంతే, థాట్లెస్ స్టేట్ అంటే థాట్కి థాట్లెస్ స్టేట్కి తేడా ఏంటి? థాట్ ఏంటి అంటే ఎప్పుడు అంటే మీరు పడుక్కోండి లేచి ఉండండి, అది అలా దాన్నే ఓవర్ థింకింగ్ అంటాం. అంటే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం ఏదైనా సరే మన మైండ్ ఏం చేస్తూ ఉంటుంది, ఆలోచిస్తూనే ఉంటుంది. ఆ ఆలోచిస్తూ ఉండడమే మన చింత. ఎందుకు అనంటే ఆలోచించడం ఎందుకు చింత అవుతోంది అని అడిగినప్పుడు ఏం లేదు, ప్రతి ఆలోచన మన లిమిటేషనే. అంటే మనని మనం ఏం చేసుకుంటున్నాం, చాలా తగ్గించేసుకుంటున్నాం. మరి ఆ ఎక్స్పాండ్ అంటే వ్యాపకమైన ఆలోచన రావాలి అంటే ఏం చేయాలి? ఏం లేదు, మానవుడి మెదడులో ఓవర్ థింకింగ్కి చిన్న కారణం ఏమిటా అంటే ప్రతీది అవునా కాదా ఉందా లేదా ఇవే కొట్టుకుంటూ ఉంటాం. ఇది ఇలా అయితే బాగుండు, ఇది ఇలా ఎందుకు కాలేదు, ఒకవేళ ఇది ఇలా కాకుండా ఇంకోలా జరిగితే బాగుండు కదా, ఇవన్నీ ఓవర్ థింకింగ్ అవుతుంది. ఎందుకంటే యుద్ధం అన్నమాట, ఒక ఆలోచనకి ఇంకో ఆలోచనకి. ఎందుకు మన లోపల ఇడా పింగళా అని రెండు నాడులు ఉన్నాయి, ఒకటి ఎస్ అంటే రెండోది నో అంటూ ఉంటుంది. ఈ అనడం వల్ల ఈ రెండు దెబ్బలాడుకుంటూ ఉంటున్నాయి. ఈ దెబ్బలాడుకునే టైంలో ఏమిటి అంటే సుషుమ్న నాడి గుండా పాపం కుండలిని శక్తి వెళ్ళడానికి మనం అసలు టైం ఇవ్వటంలే. అంటే ఆలోచన ఏం చేస్తుంది, చింత. ఆ చింతకు కారణం కూడా చెప్తాను, కుండలిని అనే శక్తి ఎక్కడుంది, మూలాధార చక్రంలో ఉన్నది. ఈ మూలాధార చక్రంలో ఉన్న కుండలిని ఏం చేయాలి, కుండలిని అంటే పావు కింద మనం చెప్తున్నాం, పావుకి ఎక్కువ మూమెంటు అన్నది ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం, ఎప్పుడైతే ఈ మైండ్లో దెబ్బలాడుకోవడం మొదలవుతుందో అంటే అవునా కాదా అవునా కాదా అని కొట్టుకుని అలా ఆలోచించుకుంటూ ఉండిపోతున్నాము. దానిలో ఏమవుతుంది, బాధ వల్ల ఏ పని చేయకుండా అలా కామ్గా కూర్చుంటున్నాం. ఎప్పుడైతే కూర్చుని ఉండిపోతున్నావు, మనం ఏమనుకుంటున్నాం ఆధ్యాత్మిక సాధన అంటే
కామ్గా కూర్చుని ఉండిపోవడం. కామ్గా కూర్చుని ఉండిపోయారు, ఎప్పుడైతే మీరు లేజీగా కూర్చున్నారో ఏమవుతుంది అంటే ఈ కిందనున్న కుండలిని శక్తికి ఇబ్బంది కలుగుతుంది, అంటే అది మూవ్ అవ్వాలనుకుంటుంది. అప్పుడేం మీ బరువు అంతా దాని మీద పెట్టేసి మీరు కూర్చుండిపోయారు ఏ పని చేయకుండా. ఎప్పుడైతే కూర్చున్నారో అది ఎప్పుడైతే మూవ్ అవ్వట్లేదో మీలో బాధ అన్నది పెరిగిపోతుందన్నమాట. మరి బాధ లేకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే ఈ అవునా కాదా అన్నది పోయి అవును అంటే అవునని, కాదు అంటే కాదని, అంటే ఏదో ఒక డెసిషన్ తీసుకునే స్థితి. ఆ క్లారిటీ రావడమే మౌనము అంటే. అంటే కన్ఫ్యూజన్లో ఉండడం ఏమిటి అంటే ఎప్పుడు థింక్ చేస్తూ ఉంటుంది, ఆలోచిస్తూ. క్లారిటీ ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా కుండలిని అన్నది పైకి వస్తుంది, అప్పుడు మీలో ఉన్న చింతలన్నీ పోతాయి. ప్రతి క్షణం మీరు క్లియర్గా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. అంటే ఏంటి అంటే ఏడా పింగళా అనే రెండు నాడుల్ని బ్యాలెన్స్ చేసుకునే స్థితే మౌనం. అది ఎక్కడ దొరుకుతుంది అంటే కాశీక్షేత్రంలో తప్పకుండా దొరికే క్షేత్రం. ఎందుకు అంటే అక్కడ అందుకే అమ్మ పేరు కూడా విశాలాక్షి. విశాలాక్షి అంటే విశాలమైన నేత్రములు కలది. విశాలమైన నేత్రములు అంటే మనం ఏమనుకుంటున్నాం చూసే ఈ రెండు కళ్ళు ఇంత పెద్ద పెద్దగా ఉంటే విశాలమైన నేత్రములు కాదు. ఈ రెండు కళ్ళు ఎప్పుడైతే క్లోజ్ అవుతాయో అంటే ఏంటంటే ఇవి ఉన్నా సరే మీరు వారాహి ఎప్పుడైనా చెప్పినప్పుడు అంధే అంధిని నమః అంటే అర్థమేమి. అందుకే కాశీక్షేత్రానికి క్షేత్రపాలి, అక్కడ ఉన్న ప్రతీది కూడా అంతే అర్థం. కాశీక్షేత్రానికి ఉన్న క్షేత్రపాలిక వారాహి ఆవిడ ఏం చేస్తుంది, కళ్ళు ఉండాలట కానీ అవి ఎలా పనిచేయాలి అంటే దృష్టిలోపం లేకుండా పనిచేయాలి. పనిచేయాలి అంటే బుద్ధి సరిగ్గా ఉండాలి. ఆ బుద్ధి సరిగ్గా ఉండాలి అంటే మూడో కన్ను తెరుచుకోవాలి. అందుకే విశాలాక్షి అమ్మవారు ఏం చేస్తుంది అంటే ఈ రెండు కళ్ళు కొంచెం సేపు ఆపి మూడో నేత్రాన్ని తెరిపిస్తుంది. ఎప్పుడైతే అర్థమైందో మనలో ఉన్న బుద్ధిలోపం తగ్గి అప్పుడు ప్రకృతిలో ఉన్న ప్రతి దాన్ని మనం స్వీకరించడము, ఆ మౌనాన్ని ఎంత అందంగా స్వీకరించచ్చో మనకి తెలుస్తుంది. ఎప్పుడైతే మౌనంగా ఉంటే మనం ఎంత హాయిగా ఉన్నామో అర్థమైందో. ఆ మౌనంగా ఉండడం అంటే ఇలా మాట్లాడకుండా ఉండడం కాదు, దీన్ని కొంచెంసేపు ఆపి చేయడం. ఏంటి ఇప్పుడు చేస్తున్నది కూడా రేపు ఏం చేయాలి అని ప్లాన్ చేసేస్తూ ఉంటాం ఇక్కడ, అదే కదా ఆలోచనలన్నీ. ఇవన్నీ ఎప్పుడయ్యాయో మీరు ఏ ప్లాను చేయకపోతేనే మీరు చేసే పనులన్నీ అద్భుతంగా అవుతాయి. ఎందువల్ల అంటే ఆ ఏదైతే మూడో నేత్రంలో శివయ్య ఆ అమ్మ శక్తితో కలిసి ఉంటాడో ఆ శక్తితో కలిసిన శివుడు ఇచ్చే ప్లాన్ కంటే మనం ఇచ్చే ప్లాన్ ఏమాత్రం. కాబట్టి వాళ్ళు ఇచ్చే ప్లాన్ కనుక కొంచెం ఫాలో అయ్యాము అంటే అది ఫాలో అవ్వాలంటే వర్తమాన కాలంలో ఉండాలి. ఆ స్థితి మూడో నేత్రం తెరుచుకున్న వాడికి మాత్రమే వస్తుంది. కాబట్టి అది కాశీక్షేత్రంలో ఉన్న విశాలాక్షి అమ్మవారు ఆ భిక్ష పెడితేనే వస్తుంది. అందుకే ఇక్కడ చూడండి, విశ్వమాత జగద్ధాత్రి విశాలాక్షి విరాగిణి. ఏంటిట మొత్తం ఈ సృష్టి అంతటికీ ఆవిడే తల్లి, అందుకే విశ్వమాత. ఎవరు? విశాలాక్షి. ఎలాగా అంటే మన మూడో కన్నుని తెరిపించి మనని మౌనంలోకి తీసుకువెళ్ళడం ద్వారా. ఏం చేస్తుంది జగద్ధాత్రి? ఏం జగద్ధాత్రి చేస్తుంది అంటే విరాగిణి, అంటే వైరాగ్యం. అంటే ఏంటి అంటే మనని పూర్తిగా ఇవన్నీ కాదు నిజం ఏమిటి అన్న దానికి అటాచ్ ఎవరైతే చేస్తారో. వైరాగ్యం అంటే డిటాచ్ అయిపోవడం అనుకుంటారు, కాదు. మనకి ఏది నిజమో ఆ నిజానికి మనం అటాచ్ అవ్వడం అంటే ఆకర్షణ విద్య. మనం ఎప్పుడు ఆకర్షణల్లో ఉంటున్న మనని కాస్త తీసుకెళ్ళి ఆ విద్య అనే దానికి మన అంటే జ్ఞానానికి దగ్గర చేసే తల్లి ఎవరు అంటే విశాలాక్షి అమ్మవారు. అమ్మ మనం గమనిస్తే సప్తమోక్ష పురులలో కూడా కాశీ ఒకటి. చాలా విశేషం అని చెప్తూ ఉంటారు. మన భారతదేశంలో అడుగడుగున ఎన్నో పుణ్యక్షేత్రాలు ఎన్నో పుణ్యతీర్థాలు ఉన్నారు. వీటన్నిటిలోకి వెళ్ళా కూడా జీవితంలో ఒక్కసారైనా వెళ్ళి రావాలి అనుకునే క్షేత్రం కాశీ అని అంటూ ఉంటారు. అంటే కేవలం శైవులు మాత్రమే వెళ్ళాలా, ఎవరైనా వెళ్ళొచ్చా? అయితే ఆ ప్రదేశానికి ప్రాముఖ్యత, లేకపోతే ఆ ప్రదేశంలో కొలువైన దేవతామూర్తికి ప్రాముఖ్యత అంటారా? నిజం చెప్తే ఎప్పుడూ దేవత అన్నది ఫైనల్, అంటే లాస్ట్, ఇంకా దానికంటే ప్రాముఖ్యత ఏదీ లేదు. అంటే ఏదైనా మనం ఒక మెడిటేషన్ చేయండి, ఇంకోటి ఏదైనా చేయండి, ఏదైనా ఆ శక్తికే ప్రాముఖ్యత. అంటే ఒకళ్ళు కాస్మిక్ ఎనర్జీ అనొచ్చు, ఇంకోళ్ళు కుండలిని ఎనర్జీ అనొచ్చు, ఇంకోళ్ళు ప్రాణిక్ హీలింగ్ అనొచ్చు, లేకపోతే శ్రీ విద్యా ఉపాసకులు అమ్మవారు అనొచ్చు. ఏదైనా ఆ శక్తికి మాత్రమే ప్రాధాన్యత అక్కడ. అంటే శక్తే లాస్ట్ ఫైనల్. ఆ శక్తిని మన అందరం చేరడానికి, చేరడం అంటే ఏంటి అంటే దాన్ని మీరు చూడాలి అంటే మీరు దానిలా మారాలి.
ఎందువల్ల మీరు ఒక పవర్ స్టేషన్ని తట్టుకుని ఇలా ఉండాలి అంటే మీరు అట్లీస్ట్ ట్రాన్స్ఫార్మర్ అయినా అవ్వాలి కదా, అంటే ఆ పవర్ స్టేషన్లో ఉన్న పవర్ని మన ఇంటికి తెచ్చుకోవాలి అంటే. సో ఈ విధంగా ఏంటంటే ఆ ప్రదేశానికి ఇంపార్టెన్సా అని అన్నప్పుడు నిజంగా చెప్పాలి అంటే క్షేత్రము అని ఏదైనా సరే, ఇప్పుడు కాశీ అనొచ్చు, కంచి అనొచ్చు, మీరు అంటున్న అయోధ్య అనొచ్చు, ఏదైనా సరే ఆ క్షేత్రం పెట్టిన ఆ భూమికే చాలా గొప్పతనము. ఎందుకు అనంటే ఆ భూమిలో అక్కడ ఇప్పుడు వారణాసి అన్న ప్లేస్ అక్కడే ఉన్నది కదా, అక్కడే ఉంది అంటే ఆ ప్రదేశం అంటే ఆ భూమిలో ఏదో గొప్పతనం ఉంది అక్కడున్న, అక్కడ జరిగిన సాధనల వల్ల ఆ క్షేత్రం యొక్క శక్తి పెరగడం. మరి ఒకచోటే టెంపుల్ ఎందుకు కట్టారండి, ఏంటంటే మొత్తం కాశీలో ఎక్కడ కూర్చున్నా మెడిటేషన్ చేయొచ్చు కదా, మరి విశ్వనాథుడు కూడాని ఎందుకున్నది అక్కడ, విశాలాక్షి కూడాని ఎందుకుంది, కాలభైరు, ఈ టెంపుల్స్ ఎందుకు అని అంటే, నార్మల్గా ఏంటి అంటే మానవుడు కూర్చుని ఇలా చూస్తున్నాం అనుకోండి, మీరు అక్కడ ఏదో చేస్తున్నారు, లేకపోతే అక్కడ ఒక షాప్ కనిపిస్తోంది, ఇంకోటి ఏదో కనిపిస్తోంది, లేకపోతే ఒక హోటల్ కనిపిస్తోంది, వీటన్నిటి మీదే తొందరగా మన ధ్యాస వెళ్ళిపోతుంది. ఏ అప్పుడు ఏమవుతుంది, మనలో ఉన్న నిశ్చలత్వం పోయి చంచలత్వం వచ్చేస్తుంది. అంటే వీటన్నిటిపైన వ్యామోహం వస్తుంది తప్ప నిజంగా అక్కడ కూర్చుని నేను కామ్గా దేవుడికి దండం పెట్టుకుంటాను, మెడిటేషన్ చేస్తాను అనేవాళ్ళు 90% ఉండరు. 10% గురించి నేను మాట్లాడటంలే, 90% ఎప్పుడూ చంచలమైన మనస్సు. ఎందుకంటే మనం మామూలు మానవులు, మనకు కావాల్సిన అన్నాలు అవన్నీ తింటున్నాం. తినడం వల్ల ఏంటి అంటే ఆ ఉప్పు కారం ఎప్పుడైతే నోట్లో పడిందో మనస్సు కూడా ఇటు అటు ఊగుతూనే ఉంటుంది. ఈ ఊగుతున్న మనస్సుని ఒక దాని మీదకి లగ్నం చేసినప్పుడు మాత్రమే మనలో ఉన్న చంచలత్వం పోయి నిశ్చలత్వం వస్తుంది. కాబట్టి ఆ క్షేత్రాల్లో, క్షేత్రము అంటే కూడా ఒకే ప్రదేశంలో బోల్డ్ అన్ని శక్తి కేంద్రాలు ఉంటే దాన్ని క్షేత్రం అంటారు. అలా ఒకే ప్రదేశంలో బోల్డ్ అన్ని శక్తి కేంద్రాలు ఉన్న క్షేత్రం కాశీ. ఇంక ఈ కాశీ మోక్షధామం ఎందుకయింది అంటే ఆయన పేరే విశ్వనాథుడు, మొత్తం విశ్వాన్నంతటిని ఆయనే తీసుకెళ్తున్నాడు ముందుకి. కాబట్టి అక్కడ ఏంటి అంటే అందుకే అక్కడ చెప్పారు కూడా శంకరాచార్యుల వారు అన్నపూర్ణ స్తోత్రంలో ఏం చెప్తారు, జ్ఞాన వైరాగ్య స్థిత్యర్థం భిక్షాం దేహీచ పార్వతి, అక్కడికి వెళ్ళేదే జ్ఞానం వైరాగ్యం ఏమని. అంటే అన్నపూర్ణ అంటే అన్నం పెడుతుంది అని అన్నప్పుడు ఆ అన్నం ఏమిటి అంటే జ్ఞానము వైరాగ్యమే, అదే కోరుకోవాలి దేవుణ్ణి ఎప్పుడైనా వెళితే. కాబట్టి అక్కడికి వెళ్ళగానే ఇందాక చెప్పినట్టు అది ఆజ్ఞాచక్రం అవడం వల్ల మనకి తప్పకుండా ఆ జ్ఞాన వైరాగ్యాలు అన్నవి అక్కడ వస్తాయి. కానీ అక్కడ ఉన్నంతసేపే ఉండకుండా మళ్ళీ ఇంటికి కూడా అవి తెచ్చుకోవాలి అంటే మనం కొంచెం బుద్ధిగా అక్కడ ఉండాలి. దానికి తోడు ఏంటంటే ఒక క్షేత్రం యొక్క గొప్పతనం, మనం ఏదైనా పూర్వజన్మలో చిన్న పుణ్యం చేసామనుకోండి, దేవుడు చాలా మంచివాడు, ఎందుకంటే అవ్యాజ కరుణామూర్తి. అందువల్ల ఏంటి అంటే ఆధ్యాత్మికంగా ఏదైనా ఒక చిన్న మంచి పని చేసినా సరే దేవుడు మనకు వెంటనే అవకాశం ఇచ్చేస్తాడు. ఏ ఆ అవకాశాన్ని స్వీకరించి మనం దేని తెచ్చుకోకూడదు అంటే అహంకారాన్ని తెచ్చుకోకూడదు. ఎవరైతే అహంకారం తెచ్చుకోరో వాళ్ళే మళ్ళీ ఏమవుతుంది అంటే రెండోసారి వెళ్ళగలుగుతారు, మళ్ళీ మంచిగా బిహేవ్ చేస్తే. ఎందుకు అంటే ఇవన్నీ పెద్ద ఎగ్జాంపుల్ కాశీక్షేత్రం ఈ క్షేత్రం అని చెప్పడం కాదు. ఇప్పుడు మీ ఇంటికి నన్ను పిలిచారనుకో, నేను మంచిగా ఉంటే మళ్ళీ రెండోసారి రమ్మంటారు. అక్కడికి వచ్చి ఏదైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పనులు చేసామనుకోండి, రెండోసారి మీరు పిలవగలరా? ఎక్కడికి వెళ్ళాలన్నా అంతే, కానీ దేవుడి దగ్గర ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మీకు నేను ఏదైనా పొరపాటు చేశాననుకోండి, నేను చెప్తాను, మీరేం చెప్పారో నాకు వినిపిస్తూ ఉంటుంది. దేవుడితో అలా కాదు, నేను పూర్తిగా ఏంటి అంటే సాధన ద్వారా కనెక్షన్ పెట్టుకుంటే తప్ప నేను చెప్పింది నేను చెప్పుకుంటూ పోవడం తప్పితే అట్నుంచి ఏం జరుగుతోంది అన్నది తెలియదు మనకు. తెలియదు ఎప్పుడు తెలుస్తుంది, పూర్తిగా దేవుడితో కనెక్ట్ అయిపోయినప్పుడు. ఆ కనెక్ట్ అయినవాడు ఎలాగూ మరి చెడ్డ పనులు చేయడానికంటే చిన్న చిన్ని తక్కువ పనులు చేయ, చెడ్డ పనులు అంటే ఏమి లేవు, మనం చాలా చిన్న చిన్ని తక్కువ పనులు చేస్తాం. ఎలాంటివి అని అంటే చూడండి, ఇంట్లో దేవుడికి పూజ చేస్తూ ఇక్కడేమో దేవుడికి పూజ చేస్తూ ఉంటాం, మళ్ళీ మనకు అక్కడ స్టవ్ మీద పెట్టిన వంట గుర్తొస్తూ ఉంటుంది, చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా అంటే ఏంటి అంటే మనం అక్కడ పిలిచింది ఎవరిని అంటే ఈ విశ్వనాథుడు, విశాలాక్షి అంటే అర్థం ఏమిటి, ఈ జగత్తు మొత్తానికి రాజు రాణి, అంత గొప్పవాళ్ళని పిలిచినప్పుడు మనం ఎంత
జాగ్రత్తగా ఉండాలి, ఎరుకతో ఉండాలి, అది తెలుసుకోవడానికే ఈ క్షేత్రాలకు వెళ్ళడం. చాలామంది ఏంటి అంటే కాశీయే వెళ్ళాలా, ఇంట్లో చేసుకోకూడదా అని ప్రశ్నలు వేసేవాళ్ళు కూడా మనకి చాలామంది కనిపిస్తారు. తప్పకుండా ఇంట్లో కూడా పూజ చేసుకోవచ్చు, కాశీకే వెళ్ళక్కర్లేదు. ఎప్పుడు అంటే నేను అంత గొప్పగా ఉన్నప్పుడు, కానీ అలా లేనప్పుడు ఏంటి అంటే అక్కడికి వెళ్ళే నేనేం చేయాలి, సాధన చేయడం ద్వారా. ఎక్కడికంటే అక్కడ ఎందుకు క్విక్గా ఉంటుంది అంటే మనకు ముందు బోల్డ్ అంతమంది ఋషులు మునులు కొన్ని యుగాలుగా తపస్సు చేస్తున్న ప్రదేశం కాబట్టి అక్కడ కొంచెం స్పీడ్గా మనం జనరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ క్షేత్రాలకి తప్పకుండా వెళ్ళాలి. ఎందుకు అంటే ఇంట్లో కూర్చుని చేస్తాను అని చెప్పేసి చేస్తూ మళ్ళీ ఏవో ఆలోచిస్తూ ఏం చేస్తున్నానో తెలియకుండా ఇలా ఉండి ఏమవుతోంది అంటే పూర్తిగా దేవుణ్ణి చేరుకోలేని స్థితిలో ఇక్కడ ఉండడం కంటే కొంచెం తొందరగా ఆ క్షేత్రాలకి వెళ్ళడం ద్వారా దేవుడికి ఎప్పుడైతే దానికి తోడు ఇంకోటి కూడా ఉంది ఏంటి అంటే ఇక్కడ ఇదే ప్రదేశంలో ఉన్నాం అనుకోండి, మన ఇల్లు మన సంసారం మన ఫ్రెండ్స్ మళ్ళీ వండుకోవడాలు తిండాలు ఆఫీస్ ఈ గొడవలే ఉంటాయి. అక్కడికి వెళ్తే పూర్తిగా మన యొక్క లైఫ్ స్టైల్ అన్నది మారిపోతుంది. ఆ మారిపోవడం ద్వారా మనం పొద్దున్నుంచి రాత్రి వరకు అదే ధ్యాసలో అంటే అదే ఆధ్యాత్మికత అనే ధ్యాసలో ఉండడం వల్ల కొంచెం స్పీడ్గా దానికి తోడు ఆ క్షేత్రానికి ఉన్న శక్తి వల్ల ఇంకొంచెం స్పీడ్గా మనం వెళ్ళగలుగుతాం. అంటే బ్రేక్ ద రొటీన్, మన రొటీన్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తున్నామో అక్కడికి వెళ్ళి ఆ కొత్త రొటీన్లోకి వెళ్ళేసరికి ఆ రొటీన్ మనకి ఏం చేస్తుంది అంటే చాలా గొప్ప రొటీన్ కాబట్టి మనని తొందరగా దేవుడికి దగ్గర చేస్తుంది, అంటే ఆ శక్తికి మనని దగ్గర చేస్తుంది. ఏ క్షేత్రానికి వెళ్ళినా ఒకటే ఒకటి, రెండే రెండు సంపాదించుకోవడానికి వెళ్తాం, ఒకటి శక్తి రెండు జ్ఞానం. ఆ రెండు సంపాదించుకోకుండా ఇంకేం తెచ్చినా సరే అవన్నీ పాపాలే. శక్తి జ్ఞానం ఇవి రెండు తెచ్చుకోవాలి, రెండు తెచ్చుకోవాలి. ఆ రెండు తెచ్చుకోకుండా ఇంకేం తెచ్చుకున్నా మనం అక్కడ వెళ్ళిన పని పూర్తి చేయనట్టు. కాశీకి వెళ్ళి విశ్వేశ్వరుని దర్శించిన తర్వాత ఆ మూల చైతన్య శక్తిని మనం ఎలా పెంపొందించుకోవాలి? కాశీకి వెళ్ళి విశ్వనాథుడిని దర్శించిన తర్వాత అది తెచ్చుకోవాలి అంటే ఒకటే అమ్మా, ఏంటి అంటే అక్కడ ఏం జరుగుతోంది దాన్ని యాక్సెప్ట్ చేస్తా. అందుకే అక్కడ ఏం చెప్పారు, నువ్వు కాయో పండో వదిలేయి. కాయో పండో వదిలేయి అంటే ఏంటి అంటే కాయ అంటే ఫస్ట్ వదిలేయాల్సింది ఈ శరీరం మీద ధ్యాస. ఏంటి అంటే నాకు కంఫర్ట్ లేదు, ఏసీ లేదు, సరైన భోజనం లేదు, ఇది లేదు, లేకపోతే ఈ పక్క ఆవిడ నన్ను తిట్టిద్ది, వాళ్ళు ఎవరో తిట్టారు, లేకపోతే వీళ్ళందరూ కూర్చుని చిట్చాట్లు, ఇదంతా కాకుండా వెళ్ళి అక్కడ షాపింగ్లు ఇవన్నీ వదిలేస్తే కనుక అంటే కాయం మీద ధ్యాస వదిలేయడం అంటే ఇలాంటివన్నీ ఇవన్నీ ఎప్పుడైతే వదిలేసామో ఏళ్ళే చిన్ని అంటే బుర్ర కనుక వాడామనుకోండి ఏంటి అంటే మానవుడి యొక్క స్వాదిష్టాన చక్రానికి ఉన్న లక్షణం ఏమిటి అంటే కంపారిజన్. అది ఏమిటి అంటే ఎక్కడుంటే ఆ పని చేయనివ్వదుట, అంటే మీరు ఏ పని మీద వెళ్తారో ఆ పని చేయనివ్వదు, ఇంకోటి చేయించి తీసుకొస్తుందిట. దానికి కారణం నేను చెప్తా చూడండి, చాలా పిల్లలు స్కూల్కి వెళ్తారు, స్కూల్కి వెళ్ళి ఏమంటారు ఎందుకు వెళ్ళావురా అంటే ఆ మాత్రం తెలీదు స్కూల్కి ఎందుకు వెళ్తాను చదువుకోవడానికి అంటారట. కానీ స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి వచ్చే వరకు నిజంగా చదివేసుకున్నారనుకోండి అందరికీ ఎన్ని మార్కులు వచ్చేస్తాయి, 90 పైనే వస్తాయి. కానీ వెళ్ళి చదువుతున్నారా? ఎందుకంటే ఫ్రెండ్స్తో మాట్లాడుకోవాలి, ఆటలాడుకోవాలి, మళ్ళీ ఏంటి సినిమా చూడ లంచ్ బ్రేక్లు ఇవన్నీ గొడవలు ఉన్నాయి. అందువల్ల అక్కడ పని అవ్వట్లేదు. అంటే ఏంటి అంటే ఆ వెళ్ళిన పని ఎవరు చేస్తారో వాళ్ళే నిజంగా ఆ జ్ఞానానికి కనెక్ట్ అవుతారు, అది చదువైనా సరే ఆధ్యాత్మికత అయినా సరే. కానీ ఇక్కడ వెళ్ళిన పని చేయకపోవడానికి కారణం ఏమిటి అంటే మీరు మోక్షక్షేత్రమే, ఆ మోక్షక్షేత్రానికి కూడా అట్రాక్షన్స్ ఉన్నాయి. చూడండి విశ్వనాథుడు టెంపుల్కి వెళుతూ ఉంటారు, వెళ్ళే దోవంతా మీకు షాపులే కనిపిస్తూ ఉంటాయి, ఇటు అటు చూసుకుంటూ వెళ్తాం. కానీ ఇప్పుడు ఏదైనా టూరిస్ట్ ప్లేస్కి కానీ ఇలా మీరు అన్నట్టు ఏదైనా క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఫస్ట్ అక్కడ ఏం షాపింగ్ చెయ్యాలి, ఎవరెవరికి ఏమేమి తీసుకోవాలి, మనం ఏం కొనుక్కోవాలి, ఇది పెద్ద పాయింట్. అసలు పాయింట్ కానీ నువ్వు ఎందుకు వెళ్ళావమ్మా కాశీ అంటే మీరేం చెప్తారు చెప్పండి? ధ్యాన సాధన విశ్వనాథుని చూడడానికండి, విశాలాక్షిని చూడడానికి, గంగలో స్నానం చేయడానికి చెప్తారు. కానీ చిన్నది మిస్ అయిపోయేది ఏంటంటే అక్కడ బనారస్ చీరలు అని చాలా ఫేమస్, అయితే బనారస్ చీర తెచ్చుకోకపోతే ఏదో లోటు లోటు, అది తప్ప రైటా అని ఆలోచించుకుంటే
మీరు బెనారస్ చీర కావాలంటే మీ హైదరాబాద్లో కూడా దొరుకుతుందండి, కానీ విశ్వనాథుడు మాత్రం కాశీలోనే ఉంటాడు. ఆ ఒక్కటి కనుక మనం గుర్తించుకున్నాం అనుకో, కాశీకి వెళ్ళిన పని మాత్రం గుర్తించుకుని వస్తాము. అంటే ఈ స్వాదిష్టాన్ చక్రం ఏమిటి అంటే, ఎప్పుడూ అక్కడ ఉన్న ప్లేస్లో ఆ పని మాత్రం చేయనివ్వదు. అందుకనే అక్కడ ఏంటి అంటే దండపాణి భైరవుడు అని ఉంటారు. ఈ దండపాణి భైరవుడు అంటే మీరు కాళభైరవుడి దగ్గరికి వెళ్తే దాని దగ్గరలోనే ఉంటారు. ఈ దండపాణి భైరవుడు అంటే ఏంటి అంటే ఆయన దండం పట్టుకు కూర్చుంటాడు. ఆ దండం పట్టుకుని కూర్చుంటే ఆయన ఎవరు అంటే, నిజంగా చెప్తే ఆ దండపాణి భైరవుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మన అందరికీ అర్థమయ్యే భాషలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏం చేస్తాడట అంటే, మనం ఏంటి తప్పు చేసినా సరే ఒకటి వేస్తూ ఉంటాడు. అందుకే దండపాణి. మనకి తెలుస్తుందా అంటే, ఇప్పుడు సపోజ్ చూడండి, మన ఇద్దరు మిమ్మల్ని నేను ఏదో తిట్టుకుంటూ అటు వెళ్ళాను, వెళ్ళగానే అక్కడ నాకు తగిలింది అనుకోండి, ఇందుకని నేను అనుకుంటానా? అనుకోం కదా. అలాగే మనకి వేసినట్టు తెలియాలన్నా సరే మనకి ఏముండాలి, అది వికసించిన జ్ఞానం ఉండాలి. అది ఉన్నవాడు అయ్యో నేను ఈ తప్పు చేయడం వల్ల నాకు ఇది జరిగిందే అని తెలుసుకున్నవాడు ఎప్పుడూ బాగానే ఉంటాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే, ఆ చిన్నవే మనం మిస్ అయిపోతాం. అంటే నేనేం పాపం చేయలేదు అనుకుంటాం, కానీ ఇవే నిజం చెప్తే చిన్ని చిన్నవి మిస్ అయ్యేది ఏంటి అంటే, నాకు షాపింగ్ అన్నది ఇక్కడే చెయ్యక్కర్లేదు. షాపింగ్ చేయడం తప్పనటలే, కానీ విశ్వనాథుడి మీద ధ్యాస లేకపోవడం మాత్రం తప్పే. ఎందుకంటే నేను వెళ్ళింది ఎందుకు అక్కడికి, అంటే ఆ జ్ఞానం అది తెచ్చుకోవడానికి. అది తెచ్చుకోవాలి కాబట్టి అక్కడ టెంపుల్ పెట్టడానికి కూడా రీజన్ అదే. దాన్ని అలా చూస్తూ కనుక మనం లింక్ అవ్వగలిగితే ఏమవుతుంది అంటే, పూర్తిగా నిరాకారానికి వెళ్ళగలుగుతాము. సాకారంలోంచి నిరాకారంలోకి వెళ్ళగలిగే స్థితి విగ్రహారాధనలో ఉన్నది అన్నదానికోసమే అక్కడ వాళ్ళు వాటిల్ని పెట్టి దాని ద్వారా మనని ఆ నిరాకార శక్తికి కనెక్ట్ చేయడానికి. ఎప్పుడైతే ఆ ప్రకృతి శక్తితో మనం ఒక్కసారి కలవడం మొదలు పెట్టామో, ఇంకెప్పటికీ కూడా, ఎందుకంటే చిన్న రుచి తెలిస్తే దాన్ని మనం వదలలేం. ఆ రుచి తెలిసే వరకు ఏమవుతుంది, ఖాయం ఎందుకు వదిలేయమన్నారు అంటే, దీని మీద భయం ఉన్నంత వరకు ఏమవుతుందిట, లోపలికి వెళ్ళలేవదు. ఎందుకు అంటే, అమ్మ బాబాయ్ వెళ్తే ఏమవుతుందో, నేను చచ్చిపోతానేమో, మోక్షం అన్నారు కదా, శివుల్లో కలిసిపోతానేమో, ఇప్పుడు నేను చచ్చిపోతే ఎలాగో, ఈ ప్రపంచం వద్ద ఎలా నడిచిపోతుంది, నేనుంటేనే కదా ఇదంతా అవుతుంది, లేకపోతే ఇల్లు ఏమైపోతుందో, నా పిల్లలు ఏమైపోతారో, ఈ గొడవలన్నీ అంటే ఈ భయాలన్నీ శరీరానికి పెట్టేసుకుని లోపలికి వెళ్ళడం మానేస్తాం. ఒక్కసారి లోపలికి వెళ్ళాము అంటే ఇదేమీ అవ్వదు. ఇక్కడ ఉన్నవి నేను దీనికి అంటే ఎంతవరకు చేసిన దానికంటే బెస్ట్గా చేయగలను, ఇంకా గొప్పగా చేయగలను, ఇంకా శక్తివంతంగా చేయగలను. ఎందుకంటే శక్తి జ్ఞానం అన్న రెండు కంబైన్డ్గా ఉంటాయి. మీకు అరే అర్ధనారీశ్వర తత్వం అంటే, అమ్మవారిని శక్తి స్వరూపం అన్నారు, అయ్యని జ్ఞానస్వరూపం. ఆ శక్తి జ్ఞానం ఎప్పుడైతే కలిసి ఉంటాయో అసలు చెయ్యలేని పని లేదు. జ్ఞానం ఎప్పుడు ఏం చేస్తుంది, చిదానంద రూపం, శివోహం శివోహం మీరు పెట్టిన పేరే. అంటే శివుడు ఏంటి అంటే ఎప్పుడు నవ్వే. ఎందువల్ల అంటే ఆయన పూర్తి జ్ఞానం కాబట్టి దేన్నైనా ఆయన ఏం చేయగలుగుతున్నారు. ఓకే, అయితే ఇప్పుడు లోపలికి తీసుకుంటున్నారు. ఆ శక్తి ఏం చేస్తుంది, మీలో ఉన్న ఉత్సాహాన్ని పెంచుతోంది. అప్పుడు మీరు అనుకున్నవన్నీ సాధించగలుగుతున్నారు. ఆ లింక్ చేసుకోవాలి అంటే మాత్రం మీ డీవియేషన్స్ ఇటు అటు చూడకూడదు, స్ట్రైట్గా మీరు దేనికైతే వెళ్ళారో ఆ పనే చూసుకోవాలి. అది చూడడం వచ్చిందా, మీరు పూర్తిగా అక్కడున్న శక్తిని జ్ఞానాన్ని సంపాదించుకుంటారు, దాంతో ఇంటికి వస్తారు. అంటే మనం కాశీకి వెళ్ళాము, కాశీకి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలి, ఎలా వ్యవహరించాలి, ఎలాంటి ఆలోచనలు ఉండాలి, ఇప్పుడు మీరంతా కూడా చాలా చక్కగా చెప్పారు. ఆ కాశీ విశ్వేశ్వరుడిపైనే మన ధ్యాస ఉండాలి, ఆ కాశీ గంగపైనే మన చూపులు దృష్టి ఉండాలి, అన్నపూర్ణాదేవి, విశాలాక్షి, దండపాణి, మీరు అన్నట్టుగా భైరవుడు, ఉండి గణపతి, 56 గణపతులు ఉన్నాయట కదా మేడం కాశీలో. అయితే ఇవన్నిటినీ, ఈ సమష్టి శక్తిని మనం పొందటం ఎలా, పొందటం ఎలా, అదే చెప్తున్నా. అసలు ఎటు డీవియేట్ అవ్వకుండా వెళ్ళిన పని ఏంటి అన్నది ఒక్కటి గుర్తించుకుంటే సరిపోతుంది.
ఇంకేదైనా చెయ్యాలనిపిస్తున్నా సరే నేను ఇందుకు రాలేదు అని మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి. ఏ ఒక్కసారి చాలా మందికి ఒక డౌట్ కూడా ఉంటుంది, ఏంటంటే గంగలో మునిగితే పాపాలన్నీ పోతాయండి, అన్ని నదుల్లోకి గొప్ప నది గంగ. నిజంగానే గంగలోకి వెళ్ళగానే పాపాలన్నీ పోతాయట. ఎందుకు పాపాత్ములను ఎవరిని గంగమ్మ తీసుకోదు, అది మన పుణ్యాత్ముల కింద మారుస్తుంది. మళ్ళీ పైకి రాగానే అవన్నీ మన్నే పట్టుకుంటాయి. ఎందుకు అని అంటే అవి పైన కూర్చుని ఉంటాయి చెట్టు మీద, వీడు ఎప్పుడు వస్తాడా అని చెప్పేసి రాగానే మళ్ళీ మన్నీ పట్టుకుంటాయి. అది పోవాలి అంటే మనం నిరంతరం చేయాల్సింది. అందుకే కాశీకి ఎవరు వెళ్ళినా సరే మీకు ఏదైతే మీ గురువులు నేర్పిన పద్ధతి ఏదైనా కానివ్వండి, ఆ గురువు నేర్పిన పద్ధతి, అయ్యో ఇక్కడ శివుడు ఉన్నాడు కదా శివుడు మంత్రం ఒక్కటే చదువుతుంది, లేకపోతే అమ్మవారి మంత్రం జరిగితేనే పని జరుగుతుంది కాదు, మీ గురువు ఏం నేర్పారో, ఎందుకంటే నా గురువు అధికం, గురువు చెప్పిందే ఫైనల్, కాబట్టి చక్కగా ఆయన ఏం చెప్పారో ఆ సాధన ఒక్కటి చేసుకుంటే చాలు, అక్కడ ఉన్న ఎనర్జీకి మనం కనెక్ట్ అయిపోతాం. అందుకే నిన్నో మొన్నో ఒకళ్ళు ఎవరో ఒక కోట్ రాశారు, ఆ చాలా బాగా నచ్చింది. ఏంటి అంటే గురువు అంటే ఇష్టం అంటే అర్థం ఏమిటి అంటే గురువుని ఫాలో అవడం అంటే మీరు వెళ్ళి గురువుతో నేను ఎంతసేపు కూర్చున్నాను, గురువుతో ఎంతసేపు మాట్లాడాను, గురువు పక్కన ఎంత ఉన్నాను, ఎంత దూరంలో ఉన్నానా, అంత ఇవన్నీ మనకు అనవసరంట. కానీ గురువు చెప్పిన దారిలో నడుస్తున్నానా లేదా అదొక్కటే గురువుని ఫాలో అవడం అంటేట. అవును, మరి గురువు చెప్పింది దారిలో కనుక మనం నడిచాము అంటే ఆ గురువే మనని ముందుకు తీసుకెళ్ళిపోతాడు. ఎక్కడ వరకు అంటే ఫైనల్ వరకు. కానీ ఆ ఒక్క మార్గాన్ని పట్టుకోవాలంతే. అక్కడ మీకు ఆ శక్తి జ్ఞానం వచ్చి ఆ కాశీ వెళ్ళిన ఫలితం మనకి రావాలి అంటే ఖచ్చితంగా ఆ గురువు ఏం చెప్పారో అది చేసుకుంటే చాలు, ఇంకోటి ఏమీ అవసరం లేదు. అది చేసుకుంటే చాలు ఆ శక్తిని జ్ఞానాన్ని. ఇంక ఇటు అటు తిరగకుండా ధ్యాస. అందుకే నేను ఏదో ఒక మూర్తి మీద పెట్టాలి కాబట్టి ఆ గురుమూర్తి మీద పెడితే, ఎందుకంటే అమ్మవారు అయ్యవారు కలిసి మనకు కావాలి అంటే శక్తి జ్ఞానం మనకు కావాలి అంటే గురువు ఒక్కరే మనకి ఇవ్వగలరట. కాబట్టి ఆ గురువుని నమ్మినా చాలు, అక్కడ ఆ గురువుని నమ్మి ఆయన చెప్పిన పద్ధతిని అక్కడ ఉన్నంతసేపు ఇంకే ఆలోచన లేకుండా ఫాలో అయితే అక్కడున్న శక్తి జ్ఞానం ఆటోమేటిక్గా మనతో వస్తాయి. అవి మనకి లైఫ్ లాంగ్ ఉంటాయి కూడా, ఎందుకంటే ఒక్కసారి వస్తే వెళ్ళనివి ఏమైనా ఉన్నాయంటే అవే. కాబట్టి ఆ రెండింటిని ఆ గురువు యొక్క ధ్యానం ద్వారా తెచ్చుకోవచ్చు. చాలా సంతోషం అమ్మ, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎంతో అద్భుతంగా, సమయం అనేది చాలా తక్కువగా ఉందనిపిస్తుంది, అప్పుడే అయిపోయిందా అని అనిపిస్తుంది, కానీ చక్కటి వివరణ అందించినందుకు ధన్యవాదాలు. సో ఫ్రెండ్స్, వీక్షించారు కదండి, ఇది ఇవాళ మన శివోహం ప్రత్యేకమైన కార్యక్రమం. కాశీలో 9 రోజుల పాటు నివాసం ఉండండి. ఇప్పటి వరకు అమ్మగారు చెప్పినట్టు చక్కగా జ్ఞానము శక్తి ఇవి రెండింటినీ సంపూర్ణంగా మనం తీసుకొచ్చుకోవాలి ఇంటికి. అలాగే ఒక పరిశుద్ధమైన మనసుని మనం ఏర్పరచుకోవాలి. ఆ విధంగా మోక్షమార్గ యజ్ఞంలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు అవుతారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.